గవర్నర్ పేరు ఎలా వాడతారు ఇది ఒక కీలకమైనటువంటిది నిన్న హైకోర్టులో జరిగినటువంటి వాదోపవాదాల సందర్భంగా ప్రశ్న అంతా సవ్యంగా ఉంటే రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ఎందుకు విముఖత చూపుతాయని వ్యాఖ్య ఏపీ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ కోసం ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను చెల్లించడంలో విఫలమైతే గవర్నర్కు ఆయా బ్యాంకులు నోటీసులు జారి కేసులు దాఖలు చేసేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని హైకోర్టు ఆక్షేపించింది అధికారిన మూడు వందల అరవై ఒకటి ప్రకారం గవర్నర్పై కేసులు నమోదు చేయడానికి వీలు లేకుండా రక్షణ ఉందని గుర్తు చేసింది బ్యాంకులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటూ గవర్నర్కు రాజ్యాంగం కల్పించిన సార్వభౌమాధికారాన్ని ఎలా రద్దు చేస్తుందని ప్రశ్నించింది హామీ ఒప్పంద దస్త్రంలో గవర్నర్ బిశ్వభూషణ్ పేరుని చేర్చడం మీద అభ్యంతరం తెలిపింది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు ఇందులో ఆయనే ఎప్పుడు గవర్నర్గా ఉండరు కదా అని వ్యాఖ్యానించింది రుణాలు పొందే ఈ వ్యవహారంలో గవర్నర్ ఎలా తెరపైకి తెస్తారని ప్రశ్నించింది అన్ని సభ్యంగా ఉంటే రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ఎందుకు ఇముఖతి చూపుతాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఏపీఎస్డిసి రుణ వ్యవహారంతో ముడిపడిన మూడు ప్రజాహిత వ్యాజ్యాలు వాటిలోని అనుబంధ పిటిషన్ల మీద కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది విచారణ ఈ నెల ఇరవై ఒకటికి వేసింది ఈరోజు విచారణలో అనుబంధ పిటిషన్ల మీద మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని హైకోర్టు ప్రధానియామ జస్టిస్ ఏకే గోస్వామి జస్టిస్ ఎన్ జయసూర్యులతో కూడిన ధర్మాసనం గురువారం మీ మేరకు ఆదేశాలు ఇచ్చింది ఏపీఎస్డిసి రుణం విషయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు విజయవాడకు చెందిన కె హమబిందు తెనాలకు చెందిన ఎం వెంకట గ్రీశ్వం కుమార్ వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేసినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా రుణాలకు సంబంధించి తాకట్టు పెట్టినటువంటి అంశాలు కాస్త గవర్నర్ కాన్సెప్ట్ దగ్గరికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపున